Hi friends, welcome to Vishaka Cooking Vlogs. This recipe Mandanagari Dosalu Series 2. This dosalo 1 glass minapapu, 1 glass ragulu, 1 glass sajjalu. Sajjalu green white untayani nen green white teeskunanu. Pinne moodu equal ga teeskunanu 3 glasses. Veetilo koncham menthulu veskovali 1 spoon veetini baaga subhranga kadagali 4 saarlu. కడిగిన తరువాత వీటిని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. మినిమం 6 అవర్స్ అయినా నానాలి. రాగులు జొన్నలు నానడానికి ఎక్కువ టైం పడుతుంది. మినపప్పుగా అయితే తొందరగానే నానిపోతుంది. కానీ సో బాగా నానిన తర్వాత వీటిని మెత్తగా గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకుని రుబ్బుకోవాలి. తగినన్ని నీరు పోసుకుని రుబ్బుకోవాలి. దీన్ని రుబ్బిన తర్వాత మినిమం 4 to 5 అవర్స్ అయితే నాననివ్వాలి. ఫర్మెంటేషన్ అవుతుంది. ఇలా ఫర్మెంటేషన్ అయిన తర్వాత వీటిని దోశలుగా వేసుకోవచ్చు. నేనైతే నైట్ రుబ్బి పెట్టేసుకున్నాను. మార్నింగ్ టైంలో ఇవి బ్రేక్ఫాస్ట్ టైంలో దోశలుగా వేసుకుంటాను. ఈ దోశల వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనం దీనిలో బియ్యం కానీ అటుకులు కానీ మరమరాలు అన్నం ఈ 4 ఎలాంటివి వేయలేదు కదా. దీనివల్ల మనకి కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా వస్తాయి. బియ్యం వల్ల వచ్చే ఎలాంటి పరిణామాలు రాకుండా ఉంటాయి. మంతెన గారు చెప్తారు కదా, బియ్యము దోశలు ఇడ్లీలు ఎక్కువ తినడం వల్ల షుగర్ వ్యాధి వస్తుందని. మనం అవేమీ వేయడం లేదు. సో ఇది నెక్స్ట్ డేకి ఇలా ఫర్మెంట్ అవుతుంది. దీనిలో సరిపడినంత ఉప్పు కలుపుకుని ఇక దోశలు వేసుకోవడమే. దోశలు వేసేటప్పుడు మనం నేను ఇక్కడ చాలా తక్కువ ఆయిల్ అయితే వేసానండి. మీరు కావాలంటే వెన్న కానీ మేగడ కానీ వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఆయిలే వేసాను. నేను కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసాను. మీరు రిమైనింగ్ దోశలు ఎలా అయితే వేరువేరు రకాలుగా వేసుకుంటామో వీటిని కూడా అదే రకాలుగా రకరకాలుగా వేసుకోవచ్చు. కలర్ అయితే బ్రౌనిష్ కలర్ వీటిష్ కలర్లో వస్తూ ఉంటాయి. సో ఈ దోశ తినడానికి చాలా బాగుంటుందండి. మెత్తగానే ఉంటాయి. తప్పకుండా ఇది ట్రై చేయండి. తెల్లదోసలు తినడం వల్ల మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉండవు. సో జొన్న దోశలు కూడా చాలా మెత్తగా వస్తాయి. వీటిని తప్పకుండా ట్రై చేసి హెల్త్ బెనిఫిట్స్ అందరం పొందుదాము. దోశ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.